नमस्कार अंडी सांबार पड़ी चूँ धनिया मेंत शनगपु पेसरपे अने नल नल कूड़ी अभी कोई दूर वेवाली शनगपे पेसरपेपना पकन धनिया मिनपु पुटना मिरी मिरी करेपाक దానికి తోడు పసుపు కొన్ని మిరపకాయలు గుప్పెడు జీలకర్ర లవంగ ఇలాచి బగారాకు ఇవన్నీ ఎంచుకొని పౌడర్ చేసుకోవాలండి పౌడర్ చేసినాక చూపిస్తా ఈ పౌడర్ చాలా మంచిదండి ఈ సాంబార్ పొడి పసుపు ఒక్కటి తప్పించి అన్నీ ఏంపి పెట్టానండి చూడండి అన్నీ ఏంపి పెట్టాను కరేపాకు రెండు మిరపకాయలు ఏంటి పెట్టాను ఒక దగ్గర జిలకర ఏంటిను ఉప్పు కూడా ఏపానండి ఇవన్నీ చల్లగారినాక మనం పౌడర్ వట్టుకుందాం పౌడర్ వట్టి చేయిస్తాం ఈ గ్లాస్ కొలతతో తీసుకున్నానండి అన్ని సమానంగా తీసుకున్నాను మిరపకాయలు అయితే గుప్పెడు కరేపాకు కూడా ఒక కప్పు తీసుకున్నాను ఇవన్నీ పౌడర్ పడదాం ఇప్పుడు పసుపు మంచి కలర్ కనబడడానికి ఉప్పు ఎందుకంటే చాలా రోజులు ఉండడానికి బియ్యం చూపియలేదండి బియ్యం కూడా వేసాను అదే టీ గ్లాస్ తో బియ్యం కూడా గ్లాస్ వేసాను శనగపప్పు మాత్రం ఎక్కువ తీసుకోండి మంచి కలర్ రావాలంటే శనగపప్పు ఎక్కువ తీసుకోవాలి అన్నీ ఒకటే కొలతతోని కానీ శనగపప్పు ఒకటి ఎక్కువ తీసుకోండి మొత్తం 15 దినుసులు అండి మీకు ఎన్ని ఉంటే అన్ని ఒక 3-4 తోని కూడా సాంబార్ పొడి చేసుకోవచ్చు ముఖ్యంగా కందిపప్పు శనగపప్పు మినపప్పు కొన్ని మెంతులు జీలకర్ర ధనియాలు వేసి కూడా పౌడర్ చేసుకోవచ్చు నేనైతే మొత్తం 15 దినుసులతో పౌడర్ చేశాను చాలా బాగుంటది పౌడర్ చేసుకొని సాంబార్ చేసుకోండి ఇది మంచి కలపాలండి కలిపి చూస్తా ఇంత కలిపానండి ఇలా అయ్యింది ఇంకా మంచి కలపాలి మీకు ఎంత వీలైతే అంత చేసుకోండి కొద్ది కొద్ది కూడా చేసుకోవచ్చు నేనైతే మాకు చాలా ఖర్చు అవుతుంది కాబట్టి ఇంత చేశాను మీరందరూ ఇంత చేసుకోవాలని లేదు కానీ వీలైనంత చేసుకోండి కాకపోతే అన్నీ ఒకే క్వాలిటీతో తీసుకోండి ఉంటానండి బాయ్